ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఎక్కడైనా చిన్నపిల్లల్ని ఏడిపించడం క్రూరమైన చర్యగా భావిస్తారు, కానీ జపాన్లో మాత్రం అదొక వేడుకగా నిర్వహిస్తారు. తాజాగా అక్కడ జరిగిన క్రైయింగ్ సుమో ఫెస్టివల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమ బిడ్డలందరికంటే ముందుగా ఏడవాలంటూ ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పిల్లలు ఏడవాలని భారీ శరీరంతో ఉండే సుమోల చేతిలో పెట్టి మరీ వారిని ఏడిపించారు. జపాన్లో దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇందులో నెలల వయసున్న తమ పిల్లలు అందరికంటే ముందుగా ఏడవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలు ఎవరైతే గట్టిగా ఏడుస్తారో వారు ఆరోగ్యంగా ఎదుగుతారని జపాన్లో ఓ నమ్మకం. అందుకే జపాన్లోని చాలా ప్రాంతాల్లో దీన్ని పెద్ద పండుగలా నిర్వహిస్తారు. కరోనా కారణంగా కొన్నేళ్ల పాటు నిలిచిపోయిన ఈ సంప్రదాయాన్ని జపాన్ వ్యాప్తంగా పలు ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులకు సుమో ఆప్రాన్స్ వేశారు. ఇద్దరు పిల్లల్ని సుమో రింగ్లో ఉన్న సుమోల చేతికిచ్చారు. వారిద్దరూ ఈ చిన్న పిల్లల్ని ఎత్తుకుని ఢీకొన్నట్టుగా పోటీ పెడతారు. అయితే ఇందులో ఎవరు ముందుగా ఏడుస్తారో వారే గెలిచినట్టు. ఒక్కోసారి ఒక చిన్నారి ఏడ్చినా మరో చిన్నారికి ఏడుపు రాదు. అలాంటి సమయంలో చిన్నపిల్లల్ని భయపెట్టేందుకు దయ్య మాస్క్ వేసుకుని వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. పిల్లల ఏడుపుని బట్టి వారి ఆరోగ్యాన్ని అంచనా వేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. జపాన్లో చాలా ప్రాంతాల్లో ఈ సంప్రదాయం కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయంలో పద్ధతులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఎవరు మొదటిగా ఏడిస్తే వారు గెలిచినట్టు భావిస్తే మరికొన్ని చోట్ల దాన్ని ఓటమిగా పరిగణిస్తారు.